ముందు బీజేపీ నాయకులకు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ ఉనికి అనేది చాలా ప్రశ్నార్థకం. ఏ ఎన్నికల్లో చూసినా కానీ కనీసం డిపాజిట్లు దక్కనటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది. అలాంటి పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు కానీ కేంద్ర మంత్రులు కానీ ఏం మాట్లాడుతున్నారనేది వాళ్ళకే అర్థం కాదు. నిన్న విజయవాడలో జనాగ్రహ దీక్షలో బీజేపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకోటి ఏంటంటే, గత 5 సంవత్సరాలు బీజేపీ టీడీపీతో అలయన్స్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేసిందో, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చిందో, రాష్ట్రానికి ఏ విధంగా నిధులిచ్చిందో, అలాగే రాష్ట్రాన్ని విడదీసినప్పుడు రాష్ట్రానికి ఇస్తానన్నటువంటి రెవెన్యూ లోటు తీరుస్తానన్నటువంటి రెవెన్యూ లోటు తీర్చకపోగా, అలాగే రాష్ట్రానికి రైల్వే జోన్ ఏమైంది, తర్వాత ప్రత్యేక హోదా ఆ రోజు మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని, ఒక పార్లమెంట్ అంటే ఒక దేవాలయం, దేవాలయంలో సభ్యులందరితో ఆమోద ముద్ర వేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే, ఏ విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాని ఏ విధంగా మడిసి దాన్ని కనుమరుగు చేసింది అన్నది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక జన ఆమోద పరిపాలన అనేది జన ఆగ్రహం కాదు, జన ఆమోద పరిపాలన అనేది ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనేది సుభిక్షంగా జరుగుతుంది. అన్ని వర్గాలకి కావలసినటువంటి అన్ని అవసరతలు అడగకపోయినా కానీ అవసరం తీర్చేటువంటి ముఖ్యమంత్రి అని ఈరోజు భారతదేశంలో జగన్ గారికి మంచి పేరుంది. జగదేవకర్ గారు మాట్లాడే కేంద్ర మంత్రి జగదేవకర్ మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అది గత 5 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిత్తూరులో కానీ నల్లమల నాడులో కానీ రెడ్ సాండ్లు అనేది భయంకరంగా నరికేసి హెరిటేజ్ వ్యానుల్లో తోలికెళ్ళి అమ్మినటువంటి సందర్భాలని, ఆంధ్రజ్యోతి వ్యాగన్లు అమ్మినటువంటి సందర్భాన్ని మీడియా ద్వారా మనందరం చూసాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కానీ రెడ్ సైండ్లు కానీ అమ్మటం కానీ అలాంటి సంఘటనలు అనేది రాష్ట్రంలో ఎక్కడా లేవు. కేవలం కావాలని సత్య దూరమైనటువంటి ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసి రావాల్సినటువంటి సహాయం రాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఇబ్బందుల్లో ఉన్నా కానీ కరోనా సంక్షోభాన్ని తట్టుకుని తను అనేక ఇబ్బందులు పడుతూ తాను రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వనరులను సమీకరించుకుని ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన చేసినటువంటి ఆరోపణలు నేను పూర్తిగా ఖండిస్తున్నాను.